హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇందులో సీ బోర్డర్ ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. మరికొన్ని కరెక్ట్గా దేశం మధ్యలో ఉంటూ ఉంటాయి, మహా అయితే ఆ రాష్ట్ర సరిహద్దులు ఉంటాయి. ఈ సముద్రపు అంచుల మీద ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవి వారి రాష్ట్రంలో నివసించే జాలర్లు ఎవరైతే ఉంటారో వారికి నిత్యం కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఏమని, వేరే దేశాల సముద్ర జలాల్లోకి వెళ్ళవద్దని, అదేవిధంగా తుఫాన్లు భారీ వర్షాలు పడేటప్పుడు హెచ్చరికలు జారీ చేసి అప్పుడు వేటకు వెళ్ళవద్దని, తర్వాత ఈ మే అండ్ జూన్ టైంలో వేట నిషిద్ధం అనేది ఉంటుంది, చేపల వేట. ఆ టైంలో కూడా వాళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు, కాబట్టి ఇటువంటి టైంలో వెళ్ళవద్దని చెప్తుంటారు. తర్వాత వేరే సముద్ర జలాల్లోకి వెళ్ళవద్దు అని చెప్తుంటారు, కరెక్టే. అసలు వేరే సముద్ర జలాలు అన్నవి ఎంత డిస్టెన్స్లో ఉంటాయి, ఒక దేశానికి సంబంధించి బోర్డర్స్ ఎంతవరకు ఉంటాయి, సో ఇలా చూసుకున్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఎవరు ఫైనలైజ్ చేస్తారు ఏంటి అన్నప్పుడు, ఐక్యరాజ్య సమితి 1982 ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయా దేశాలకు సంబంధించేసి నీటి మీద హక్కులు, అంటే ఈ సముద్ర జలాల మీద హక్కులు ఎన్ని కిలోమీటర్ల వరకు ఉండాలి ఏంటి అనేసి ఇలా చూసినప్పుడు, మన టెర్మినాలజీ కనుక చూసినట్టయితే దాదాపు 22.2 కిలోమీటర్లు, అంటే మన సముద్రానికి సంబంధించేసి బోర్డర్ ఒక రాష్ట్రం ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, వైజాగ్లో ఆర్కే బీచ్ ఉన్నది కదా, అక్కడ సీ లెవెల్ ఏదైతే లాస్ట్ టచ్ అవుతూ ఉంటుందో సముద్ర అలలు, అక్కడి నుంచి తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 22.2 కిలోమీటర్లు, అది మైళ్ళ విషయంలో చూసుకున్నట్టయితే 13.8 మైళ్ళు అనమాట. ఇలా నాటికన్ మైల్స్ అని కొలుస్తూ ఉంటారు ఈ సముద్రానికి సంబంధించేసి, ఉపరితలానికి సంబంధించి అది 12 నాటికల్ మైల్స్. ఈ డిస్టెన్స్ వరకు మాత్రమే మనం మన దేశ భూభాగంగా పరిగణిస్తామన్నమాట. అండమాన్ నికోబార్ కూడా మనదే కదా, మరి ఈ మధ్యలో ఉంటుంది మనదే కదా మీరు అనుకోవచ్చు, అలా ఉండదు. ముందే చెప్పాను కదా, ఈ లైన్ ఎంతవరకు అయితే ఉందో భూమికి ఆనుకొని సముద్ర జలాలు అక్కడి నుంచి చూసుకుంటూ ఉన్నప్పుడు 12 నాటికల్ మైల్స్. ఒక నాటికల్ మైల్ వచ్చేసి కిలోమీటర్ల ప్రకారం చూసినట్టయితే 1.852 కిలోమీటర్లు. అదేవిధంగా ఒక నాటికల్ మైల్ వచ్చేసి 1.15 మైల్స్ అనమాట. అంటే ఒక నాటికల్ మైల్ వచ్చేసరికి మైల్స్ కన్నా పెద్దది, అదేవిధంగా కిలోమీటర్కి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డబల్ అన్న వేలో ఉంటూ ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే 12 నాటికల్ మైల్స్ ఉంటుంది, కిలోమీటర్ల ప్రకారం చూసుకున్నప్పుడు 22.2 కిలోమీటర్, అంటే 22 కిలోమీటర్ల 200 మీటర్ల వరకు ఉంటుంది. అచ్చమైనటువంటి మన మీటర్లు కనుక చెప్పాల్సి వచ్చినట్లయితే 1852 మీటర్లు ఒక నాటికల్ మైల్ అంటే. అంటే ఈ మన ఈ ఉపరితలం దగ్గర తీసుకున్నట్టయితే 1882 × 12 వేయండి, సో ఎన్ని మీటర్లు అయితే వస్తుందో అన్ని మీటర్ల వరకు మాత్రమే ఆ దేశ భూభాగం అన్నట్టుగా, అంటే ఆ నీటి మీద హక్కులు ఉంటాయి అన్నట్టుగా. సో మరి మన వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి అన్నప్పుడు, ఇక్కడ ఎవరి గురించి ఇదంతా చెప్తుంది ఈరోజు అంటే, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకులానికి చెందినటువంటి ఒక 15 మంది, అదేవిధంగా విజయనగరం చెందినటువంటి ఒక 5 గురు, వీ 20 మంది కాకుండా ఇంకో 2 కూడా అక్కడ అక్కడ పాకిస్తాన్ చెరలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరు ఎప్పుడు పాకిస్తాన్ జలాల్లోకి వెంటరయ్యారంటే, వీరు గుజరాత్ తీరంలో చేపల పడతానికి అని చెప్పేసి వెళ్ళారు. ఈ గుజరాత్ తీరాన్ని దాటేసి ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఉంటాయి కదా, సో ఆ ఇంటర్నేషనల్ బోర్డర్స్ అన్నప్పుడు ఈ 12 నాటికల్ మైల్స్ అవతలకు వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ బోర్డర్స్ అవుతాయి. మరలా 12 నాటికల్ మైల్స్ లోపలి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ వాళ్ళ బోర్డర్ దగ్గరలో అప్పుడు వారు సముద్ర జలాల్లోకి ప్రవేశించినట్టయింది, అప్పుడు అది ఆటోమేటిక్గా ఈ ఉల్లంఘన కింద వచ్చింది కాబట్టి వారు అదుపులోకి తీసుకుంటూ ఉంటారు. టెర్రరిస్టులు అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు, ఎవరైనా సరే కావచ్చు. ఇలా శ్రీకులం విజయనగరం చెందినటువంటి ఎంతోమంది ఈరోజు పాపం చాలా చోట్ల వలస వెళ్ళి బతుకుతూ ఉంటారు. వాళ్ళు గతంలో కూడా తమిళనాడులో కూడా భారీ భవన ప్రమాదం జరిగినప్పుడు కూడా శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది శ్రీకులం విజయనగరం వాళ్ళే ఉన్నారు, అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు. నిజంగా గత కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా బాధపడ్డారు. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతం అంటూ ఏదైనా ఉంది అంటే, వెనుకబడిపోయి ఆర్థికంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, అభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు అయ్యా, వారిని ఆదుకోండి అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళనే ఆదుకోవాలి ఆదుకోవాలని ఎంతోమంది చెప్తూ ఉన్నా సరే, ఎవరు అంతకు పట్టించుకున్న దాఖలాలు, ఒకవేళ పట్టించుకున్నా సరే ఎందుకు మరి అది వర్కౌట్ కాలేదు. ఇది దేని గురించి అంటున్నానంటే, వలసలు వెళ్లకుండా ఆపే విషయంలో కావచ్చు, ఒకవేళ వలసలు వెళ్ళి అక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారిని ఆదుకునే విషయంలో కావచ్చు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ గుజరాత్లో చేపల వేటకన్నా వెళ్ళేసి మన ఇండియన్ బోర్డర్స్ దాటేసి ఇంటర్నేషనల్ బోర్డర్స్ కూడా దాటేసి ఏకంగా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ఎంటర్ అయ్యారు.
ఇలా ఎంటర్ అయిన వాళ్ళలో దాదాపు 22 మంది ప్రస్తుతం 20 మంది విడుదలయ్యారు. ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు వచ్చేసి దూడంగి సూర్యనారాయణ, శివలంకి కృష్ణ. వీరిద్దరు కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ వైజు మరి ప్రాపర్ ప్రూఫ్స్ లేవనో మరి వేరే రీజన్స్ వల్ల ఏంటో తెలియదు అని వారిద్దరిని అయితే ఇంకా వదిలిపెట్టలేదు. ఇప్పుడు 20 మందిని వదిలిపెట్టారు. అసలు వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అన్నప్పుడు నవంబర్ 28, 2018 అంటే దాదాపు 14 నెలలు వేసుకోవచ్చు. 14 నెలల క్రితం వీరు ఆ పాకిస్తాన్ జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే ఏకంగా పాకిస్తాన్ నేవల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వీరందరూ అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని ఇమ్మీడియట్గా కరాచీ జైలుకి తరలించారు. ఈ కరాచీ జైలులో ఈ 14 నెలలు వీరు ఉండటం జరిగింది. మరి 14 నెలలు ఎలా ఉన్నారు ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు చాలీ చాలకుండా తిండి పెట్టేవాళ్ళు, మా చేత గడ్డి పీకించడం, రాళ్ళు మోయటం, మట్టి తవ్వటం ఇటువంటి పనులు చేపించేవాళ్ళు. చివరకు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీయ ఎవరైతే అధికారులు ఉంటారో విదేశీ అధికారులు కావచ్చు, దౌత్య అధికారులు కావచ్చు, వీళ్ళంతా చొరవ చూపించి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలాగా మరలా మన దేశానికి తీసుకువచ్చారు. వారందరూ కూడా మా ధన్యవాదాలు అంటూ ఉన్నారు. అంటే ఎలా ఏంటి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళారో, ఈ పాదయాత్ర చేస్తున్న టైంలో కూడా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారో, అప్పటికే వీరంతా కూడా పాకిస్తాన్ చెరలో ఉన్నారు. దాంతో వీరు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ జాలరులందరూ కూడా విడిపిస్తానని చెప్పాడు. ముఖ్యమంత్రి అయ్యారు, ఎప్పుడు విడిపిస్తారు ఎప్పుడు వేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఆ టైంలోనే విజయసాయి రెడ్డి ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు కాబట్టి, అండ్ వీళ్ళు కొంతమంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వీరందరికీ చెప్పి, మరలా టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఎర్రన్నాయుడు గారు కుమారుడు, వాళ్ళు వీళ్ళంతా కలగలిపి ఏం చేశారంటే మన భారతదేశం యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో విదేశీ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళతో పదే పదే చెప్తున్నారు. దాంతో మన ఎంబసీ వాళ్ళు కూడా కలగజేసుకొని పాకిస్తాన్ వాళ్ళతో పదే పదే మాట్లాడితే చివరికి ఎట్టకేలకు వారిని వదిలిపెట్టడం జరిగింది. ఎప్పుడు ఏంటి అన్నప్పుడు సోమవారం సాయంత్రం, ఒక రకంగా పొద్దుపొడిచింది, 2 పొద్దుపోయింది, సాయంత్రం 7 గంటల ఆ టైంలో వాళ్ళని వాగా సరిహద్దు దగ్గర 20 మందిని కూడా, శ్రీకాకుళం చెందినటువంటి 15 మంది, విజయనగరం చెందినటువంటి 5 గురిని, వీరందరూ కూడా వాగా సరిహద్దు వద్ద మన ఎవరైతే భారతదేశ అధికారులు ఉంటారో, ఆర్మీ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు, వారికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత అక్కడ వారికి వెల్కమ్ చెప్పడానికి మన మత్స్యశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే ఉన్నారో మోపుదేవి, ఆయన వెళ్ళటం జరిగింది. ఆయనతో పాటు ముఖ్య కార్యదర్శి పోను మాలకొండ గారు వెళ్ళటం జరిగింది. వీరితో పాటు ఎనదర్ కార్యదర్శి కూడా వెళ్ళడం జరిగింది. వీరంతా కూడా వారికి వెల్కమ్ చెప్పి అక్కడి నుంచి వారు నైట్ అమృత్సర్ వెళ్ళటం జరిగింది. పంజాబ్లో ఉంటారు అమృత్సర్. సో అమృత్సర్కు చేరుకొని అక్కడి నుంచి ఈరోజు వాళ్ళు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత వారికి కొంచెం విశ్రాంతి లైక్ ఇవన్నీ అయిన తర్వాత ఢిల్లీలో ఏపీ భవన్కు చేరుకుని అక్కడ అన్నీ అయిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్లో వాళ్ళు వైజాగ్ వస్తారు. వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్లో స్పెషల్ బస్సుల ద్వారా వారిని వారి స్వగృహాలకు పంపడం జరుగుతుంది. ఇది ఓవరాల్ ప్రొసీజర్. ఆల్రెడీ వాళ్ళు ఇండియాకు వచ్చేసారు, దగ్గరుండే మంత్రి రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, మరి కొద్దిసేపట్లో వైజాగ్ కూడా రావడం జరుగుతుంది. మరి ఎవరు విడుదలవుతున్నారు ఏంటి అనేది ఒకసారి మీకు లిస్ట్ వచ్చేసి చెప్తాను చూడండి. ఆల్రెడీ మన ఇండియాకు వచ్చిన వాళ్ళన్నమాట, ఎస్ కిషోర్, ఎన్ ధనరాజ్, గురుమూర్తి, రాంబాబు, ఎస్ అప్పారావు, జి రామారావు, బి అప్పన్న, ఎం గురువులు, ఎన్ అప్పన్న, ఎన్ నర్సింగ్, వి శామ్యూల్, కె ఎర్రయ్య, డి సొరై నారాయణ్, కె మణి, కె వెంకటేష్, ఎస్ కళ్యాణ్, కె రాజు, బి బవిరుడు, సన్యాసరావు, సుమంత్. సో వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. వీరితో పాటు మరి ఇంకెంతమంది ఉన్నారు అక్కడ అన్నప్పుడు ఆల్రెడీ మనం ముందుగానే చెప్పాం కదా, ఇంకో ఇద్దరు అక్కడ ఉండిపోయినారు. ఆ ఇద్దరు కూడా టెక్నికల్ రీజన్స్ వల్ల ఉండిపోయారు, బట్ వారు కూడా త్వరలోనే ఇండియాకి వస్తారని తెలుస్తుంది. దాని తగ్గడికైనా అధికారులు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఇద్దరు పేర్లు మళ్ళీ చెప్తున్నాను, దూడంగి సూర్యనారాయణ, శివలంక కృష్ణ. వీరిని కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అక్కడ ఉండిపోయారంట వాళ్ళు. సో వాళ్ళు త్వరలో వారిని కూడా తీసుకొస్తామని అధికారులు కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే నేను లిస్ట్ చదివానో వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఇండియాకి వచ్చేసారు, ఒక ఇద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు, త్వరలో వారు కూడా వస్తామని చెప్తున్నారు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కొంతమంది ప్లస్గా పాజిటివ్గా మాట్లాడుతూ, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ, కొంతమంది మేము అసలు ఇటువంటి పాలన ఇంతవరకు అనుభవించలేదు బాబు అని దండం పెడుతున్నారు. అయినా సరే వారంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి శభాష్ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాడో, ఎక్కడో వేరే దేశంలో ఉన్నవారిని సైతం స్వదేశానికి తీసుకురావడానికి మంత్రుల చేత, ఎంపీల చేత, ఐఏఎస్ అధికారుల చేత, అందరి చేత కూడా పని చేపించి మరీ వారిని స్వదేశానికి తీసుకొచ్చారు. చూశారు నిజంగా ఈ ఉత్తరాంధ్ర పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ మరొక మారు కనపడింది. అదేవిధంగా
జాలర్ల గురించి వారికి సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం కావచ్చు, లేదంటే ఉద్యోగ ఏమంటారు ఈ వేట నిషేధం టైంలో వారికి వచ్చేసి కొంత భృతి కల్పిస్తాన విషయంలో కావచ్చు, గతంలో ఏదైతే మాట ఇచ్చారో అవేలో ముందుకు వెళ్తూనే ఇక్కడ కూడా ఈ జాలర్లు ఇండియాకి రప్పించేదాకా నిద్రపోలేదు. ఈ విషయం అంతా జగన్మోహన్ అంతా శభాష్ అంటూ ఉన్నారు. సో కన్క్లూజన్ ఒకే ఒకటి, భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా సరే ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది గల్ఫ్ కంట్రీస్లో ఉంటూ ఉంటారు, మరి కొంతమంది వేరే దేశాల్లో జైలలో మగ్గుతూ ఉంటారు. అయినా సరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చూపినటువంటి చొరవ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూపాడు. ఏకంగా 20 మందిని భారతదేశానికి తీసుకువచ్చాడు, ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు వారిని కూడా త్వరలోనే భారతదేశానికి తీసుకువస్తారు. అది కూడా తమ స్వగ్రామాలటువంటి తీసుకువచ్చేసి వారికి ఏదో కొంత ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నా అంతా అంటున్నారు. నిజంగా ఈ విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని తీరాలి, ఎందుకంటే 14 నెలలు పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి వారిని విడిపించి తీసుకురావడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు. కాకపోతే ఇక్కడ ఈజీ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే వారు జాలర్లే అని చెప్పి ప్రూఫ్లు ఉండటం అనేది ఇక్కడ ఈజీ అయింది. నిజంగా వారు కనుక జాలర్లు కాదని చెప్పేసి వారికి సరైన ప్రూఫ్లు కనుక లేనట్టయితే చాలా ఇబ్బంది అయ్యేది. బట్ ఎనీవే వారు భారతదేశానికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.